గతేడాది సిరిల్లు కురిపించిన మిర్చి పంట ఈ ఏడు రైతును నిలువునా ముంచింది. లక్షకు లక్షలు పెట్టుబడులు పెట్టి మిర్చి సాగు చేసిన అన్నదాతలకు తామర పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంట చేతికొచ్చే దశలో కళ్ల ముందే కాయ తాలుగా మారుతుంటే సాగుదారులు కుమిలిపోతున్నారు. తామర తెగులను నియంత్రించేందుకు కర్షకులు పురుగుమందుల దుకాణాలకు వరుస కడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చిని కాపాడుకునేందుకు 20 రోజుల్లోనే దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మిరప సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వాణిజ్య పంట మిర్చిని సాగు చేసేందుకు ఎకరాకు 100,000 తగ్గకుండా అన్నదాతలు పెట్టుబడులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో ఈసారి 130,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. గత సీజన్లో దిగుబడులు పెరగడం, ధర మెరుగ్గా రావడం చూసి ఈసారి అత్యధికంగా మిర్చి సాగువైపే మొగ్గు చూపారు. కాత పూత దశకు వరకు రైతుల్ని ఊరించిన మిరప పైర్లు ఆ తర్వాత తెగుళ్ల దెబ్బకు జీవం కోల్పోయాయి. కాయకుళ్ళు తెగులు, జెమినీ వైరస్, కింది ముడత, పై ముడత, లద్దెపురుగు కొమ్మకుళ్ళు, కాయకుళ్ళు, ఎండు తెగులు పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుతం చేతికొచ్చే దశలో తామర పురుగు ఉధృతి మిర్చి తోటల్ని పీల్చి పిప్పి చేస్తోంది. 5 నెలల బట్టి దాదాపుగా వారానికి 3 సార్లు మందులు, 3 సార్లు, వారానికి 3,000 రూపాయలు. కూలోళ్ళ కూలీ రాదు, ఇప్పుడు మా చాకరి రాదు. ఇగో ఈ కుష్టాది రోగం వచ్చి నాశనం అయిపోయింది. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలో మాకే అర్థం కావట్లేదు. ఏ గవర్నమెంట్లు రావట్లేదు, ఏ నాయకులు రావట్లేదు. ఎవరు కూడా తోటల కడుకొచ్చి ఇట్లా చేయండి అట్లా చేయండి, మంచి కొట్టదు అది ఇది రానేటోడు కూడా మాకు దిక్కు లేకుండా వెళ్ళిపోయినారు. మరి గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తుందేమని దోలాడుతున్నాం, ఆశపడుతున్నాం. మా చాకరి కాక మాకు 150,000 రూపాయలు పెట్టుబడి. అందులో 6 ఎకరాలు తోట వేసినండి కౌలికి. నేను 7 ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన, కానీ ఏమీ లేదు. తామర పురుగు పడి మొత్తం తోట మొత్తం పోయింది. అసలు పంటే లేదు, మిర్చి లేదు, ఉన్న కాయ కూడా ఎరుపు వచ్చింది, మొత్తం తాలకాయలు అయిపోయినాయి. ఏమీ లేదండి. ఇక నాకు పత్తి గులాబీ పురుగు పోయి పత్తి కూడా బండలేదు. పొలం వేసినా పొలం కూడా బండలేదు. కంపెనీ మందు అంటారు, ఆ మందు పని చేయటం లేదు, అది చావటం లేదు, అది బతికేది లేదు, అది అట్నే ఉంటుంది అండి. ఈ ఏడు తోటకి చూసి అసలు ఏడిపోయి వస్తుంది, ఏమీ లేదు తోటలో. మిర్చి తోటలను చూసి బోరుమంటున్న రైతులు వాటిని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 20 రోజుల్లో పురుగుమందుల వినియోగం విపరీతంగా పెరిగింది. రైతుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుంటున్న పురుగుమందుల దుకాణదారులు ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కో రైతు అదనంగా ఎకరాకు సుమారు 8,000 నుంచి 10,000 వరకు పురుగుమందుల కోసం ఖర్చు చేశారు. మొత్తంగా పెస్టిసైడ్స్ కోసం 40 కోట్లు ధారపోశారు. ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసాం, అసలు ఏ మాత్రం బాగలేదు తోట. ఇప్పుడు 3 రోజులు 4 రోజులకే ఒకసారి మందు కొట్టేది. ఇంత ముందు అప్పులు ఉన్నాయి, ఇప్పుడు అప్పులు బాగా పెరుగుతున్నాయి. నల్లీలు పడి మొత్తం ఆగైపోయింది. అసలు పూత పిండి ఏం లేదు, తోట మొత్తం పైన మాడిపోతుంది. ఇప్పుడు 3 ఎకరాలు వేసాం, 3 లక్షలు పెట్టుబడి వచ్చింది. మిర్చి ఎకరానికి వచ్చేసి 2-3 క్వింటల్ కూడా కావండి. 2 ఎకరాలు వేస్తే వారానికి 2 సార్లు పిచికారి చేస్తున్నాను. మొత్తం తామర పురుగులు వచ్చి, వైరస్ వచ్చి, పూత పింద మొత్తం రాకుండా ఎకరానికి 110,000 చొప్పున 2 ఎకరాలకి 2,20,000 పెట్టుబడి పెట్టాను. రకరకాల మందు ఇస్తున్నారు. వారానికి కనీసం 3-4 రోజులు ఒకసారి పిచికారి చేస్తున్నాం. దాదాపు 20 రోజుల్లోనే ఈ వైరస్ చాలా తీవ్రంగా ఎక్కువైనది కాబట్టి 20 రోజుల్లోనే దాదాపు 2 ఎకరాలకి 42,000ది పిచికారి చేశాను. అయినా కూడా ఇంత మార్పు కూడా లేదు. ఎకరానికి 100,000 రూపాయల చొప్పున తగ్గకుండా గవర్నమెంట్ ఆదుకోవాలని రైతుగా నేను కోరుతున్నాను. పెట్టుబడి రావడం సైతం కష్టంగా ఉన్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మిర్చి రైతులు వేడుకుంటున్నారు. నష్టం అంచనా వేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.